జిల్లా కలెక్టరేట్ ను శంషాబాద్ లో ఏర్పాటు చేయాలని చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై దీక్ష చేపట్టి ధర్నా నిర్వహించారు. ఎవరికీ అందుబాటులో లేని చోట కలెక్టరేట్ నిర్మించడం అనాలోచిత నిర్ణయమన్నారు. చేవెళ్ల షాద్నగర్ శేరిలింగంపల్లి రాజేంద్రనగర్ వారికి ఆమోదయోగ్యం కాకుండా ఎలా నిర్మిస్తారు అని ప్రశ్నించారు. ఎక్కడైనా అందరికి సమదూరంలో నిర్మిస్తారు, కానీ మన రంగారెడ్డి కలెక్టరేట్ మాత్రం అందుకు భిన్నంగా నిర్మిస్తున్నారు. దీనిని వెంటనే ఆపి అందరికి సమదూరంలో ఉండే శంషాబాద్ లో నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న అఖిలపక్షం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పూర్తిగా అన్యాయం జరిగినట్టే అప్పుడు చేసిన ఉద్యమం వృధా అయిపోతుంది. మనం ఇంత కష్టపడి ఇక్కడ కలుపుకుంది. అందుకే సోదరులారా, యువకులందరూ సోదరులందరూ కూడా ఈ ఉద్యమాన్ని స్పీడ్ గా నడిపించాలి. వాళ్ళు డిక్లేర్ చేయకముందే మనం డిక్లేర్ చేయించుకోవాలి. తప్పకుండా మనం అందరం దీనికి చేసి కొంగుడకరణ ఎక్కడుందో తెలియని విధంగా ఉన్నది. అదేవిధంగా మన చేదర్ల మీద టీఆర్ఎస్ నాయకులు పగబట్టిరనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మనకేమన్నా కొత్త పని ఏమి రాలేదు. ఈ 3 సంవత్సరాల్లో కొత్త పని ఏం తీసుకురాలేదు. మనల్ని అభివృద్ది చేస్తామంటారు. మన జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు అయ్యా. ప్రతి ఒక్కరూ చాలా రోజుల నుంచి టీడీపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అప్పుడు మండల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆ మండల కేంద్రాలు ప్రజల వద్దకు పాలనని ఏర్పాటు చేశారు. మీరేం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కొత్తగా వచ్చారు. మండల కేంద్రాలు ప్రజలకు అభివృద్ది, ప్రజలకు దగ్గర కాకుండా ప్రజలకు ఎక్కడో చేవెళ్ల నుంచి మనకు 70 కిలోమీటర్ల 80 కిలోమీటర్ల దూరంలో మన జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం? దీని మీద పోరాటం చేయడానికే మనం ఈ రోజు నుంచి ఇంతకుముందు జిల్లా కోసం పోరాటం చేసి మనకు వికారాబాద్ లో ఉన్న మన చేవెళ్ల నియోజకవర్గాన్ని మనము రంగారెడ్డిలో కలుపుకోవడం జరిగింది. అంత కష్టపడ్డ ఈ రోజు కొంగల కరణలో మళ్ళా కృష్ణా